ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు మినీ వేలంకు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను సన్రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే ఈ ఏడాది వేలంలో విలియమ్సన్ను పద్నాలుగు కోట్ల రూపాయల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది అయితే ఈ ఏడాది సీజన్లో విలియమ్సన్ దారుణమైన ప్రదర్శన కనబర్చాడు అదేవిధంగా కెప్టెన్సీ పరంగా జట్టును నడిపించడంలో కేన్ విఫలమయ్యాడు ఈ నేపథ్యంలోనే అతన్ని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది ఇక వేలంలోకి వచ్చిన విలియమ్సన్కు ఇక వేలంలోకి వచ్చిన విలియమ్సన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తున్నట్లు సమాచారం గతేడాది సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ కూడా తమ జట్టు ప్రక్షాళన శురు చేసింది ఇందులో భాగంగానే ఈ ఏడాది సీజన్లో తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ను పంజాబ్ విడుదల చేసింది ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో అగర్వాల్ను పన్నెండు కోట్ల రూపాయలకు పంజాబ్ కొనుగోలు చేసింది అయితే మయాంక్ పదమూడు ఇన్నింగ్స్లాడి నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు ఈ క్రమంలో అతడికి పంజాబ్ ఉద్వాసన పలికింది ఈ క్రమంలో విలియమ్సన్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడిని దక్కించుకోవాలని పంజాబ్ ఫ్రాంచైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది అతడి కోసం దాదాపు పది కోట్ల రూపాయల వరకైనా వెచ్చించడానికి పంజాబ్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు అతన్ని కెప్టెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట